వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో ప్రభుత్వం మారడంతో రాజధాని అమరావతిలో కదలిక వచ్చింది. 2014-19 మధ్య ఉన్న టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అలాగే సిఆర్డీఏను ఏర్పాటు చేసింది. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో మూడు రాజధానుల అంశం తెరపైకొచ్చింది. మధ్యలో కొన్ని పరిణామాలతో ఏమీ తేలకుండా సుప్రీంకోర్టులో ఉంది. మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతిలో కదలిక వచ్చింది. మూడు రాజధానులు ముగిసిన అధ్యయనం అని చిట్చాట్లో నారా లోకేష్ వ్యాఖ్యలు కూడా చేశారు. దానికి తగ్గట్టుగానే అమరావతిలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలంటూ ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతిలో ఆకస్మిక పర్యటన చేశారు. రాజధాని ప్రాంతంలో ఆగిపోయిన నిర్మాణ పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేలోపు రాజధానిలో పరిశుభ్రత పనులు పూర్తి చేస్తామన్నారు. ఇక రాజధాని అమరావతిలో కదలిక వచ్చినట్లయినా దీనికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాస్ గారు, ఇక భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి సుభాష్ ఆనంద్ గారు విశాఖ నుంచి లెవెల్లో పాల్గొంటున్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు నిన్న సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అది వేరే చర్చ, అది కూడా మాట్లాడదాం. సుభాష్ ఆనంద్ గారు, ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీడీపీ మధ్య రాజధానుల అంశం ఒక ఎత్తు, అయితే ఇప్పుడు కేంద్రం ఏ స్థాయిలో ఆదుకోబోతుంది అమరావతికి అనేది కీలకం. ఇప్పుడు ఎందుకంటే మీ సహకారం లేకుండా అమరావతిని మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంత ఈజీగా కన్స్ట్రక్టివ్గా ముందుకు తీసుకెళ్లని పరిస్థితి. ఇక్కడ నిధుల సమస్య అనేది కీలకం. మీరు గతంలో కొన్ని నిధులు ఇచ్చినప్పటికి కూడా దానికి సంబంధించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా కొన్ని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పూర్తి స్థాయిలో సహకరిస్తారా, ఏ విధంగా మేము మీ నుంచి సహకారం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సతీష్ గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే. ఎప్పుడైతే ఇది 2016 ఒక అమరావతి అనే డెసిషన్ అయిందో, వెంటనే అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు రావడం, ఇక్కడ శంకుస్థాపనకి అటెండ్ అవ్వడం, వెంటనే 2,500 కోట్లు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అప్పుడు ఏంటంటే విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఒక్కొక్కటి మనము నెరవేర్చుకుంటూ పోలవరానికి సంబంధించి ముందుగా ఫస్ట్ దానిలోనే ముంపు మండలాలు 7 కూడా మన ఆంధ్రప్రదేశ్లో కలపడం, ఇలా ఎప్పుడైతే జాతీయ సంస్థగా పోలవరం ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశం ఉందో, ఎక్కడా జాప్యం లేకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ పట్ల ఉంది. దానికి నిదర్శనం మళ్ళీ 2015 ఎప్పుడైతే అమరావతిగా మనకి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా డిసైడ్ అయిందో, వెంటనే ఈ ముందుగా మౌలిక వసతుల కోసం మినిమం ఒక అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ దీనికోసం ఒక 1,500 కోట్లు, అండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం ఒక 1,000 కోట్లు ముందుగా మేము కేంద్రం శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా వరల్డ్ లోన్, మనకి అక్కడ అటవీ ప్రాంతం కన్వర్షన్కి, వీటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వమే మధ్యవర్తిగా ఉండి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి శాంక్షన్ చేసిన పరిస్థితి మనం చూసాం. అదే విధంగా మనకి మెల్లిమెల్లిగా ఒకటి డెవలప్ అవుతూ వస్తున్న తరుణంలో ఎప్పుడైతే 2019 వేరే గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఇక 3 క్యాపిటల్స్ అన్న దానిలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిందో, అప్పుడు ఈ రీజనల్గా ఉన్న ఒకరిని ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వల్ల అమరావతి అన్న ఒక క్యాపిటల్లో ఆ అభివృద్ధిలో మార్పులు చేర్పులు ఆగిపోవడం ఆటంకాలు ఇవన్నీ ఈ స్టేట్లో రాష్ట్రంలోనే క్రియేట్ అయిపోయాయి. దానికి పూర్తి బాధ్యత మనకి కేంద్రం ఎప్పుడైతే కేంద్రం చెప్పిందో ఖచ్చితంగా ఇక్కడ అమరావతి క్యాపిటల్ అని మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఈ 10 సంవత్సరాల్లో కూడా మేము ఒకే మాట మీద ఉన్నాము, అదే మాట పైన మేము చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇది స్టేట్ లో ఏదైతే ఒక డెసిషన్ జరిగిందో రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం కంప్లీట్ గా ఒకసారి డెసిషన్ అయింది, మళ్ళీ ఇది తీసుకునే అంశం కాదు అని కూడా మేము క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ విని అటు ఈ వైసీపీ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి లేదు. ఒకటి మనం అనుకున్నది ఏంటి అంటే అభివృద్ధి వికేంద్రీకరణ, విశాఖపట్నం జిల్లాలో మాకు 2 అసెంబ్లీ స్థానాలు వచ్చాయని మాదిరి శ్రీనివాస్ గారు అంటున్నారు. ఒకటండి, కొన్ని వచ్చుండొచ్చు, ఎటొచ్చి ఏంటంటే విశాఖపట్నాన్ని కూడా అది ఆల్రెడీ కొంత మంచి, ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో చాలా
అభివృద్ధిలో నడుస్తున్న సిటీ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది విశాఖపట్నం సిటీ. గతం నుంచి కూడా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ అంటూ ఉంటారు విశాఖ మన ఆర్థిక రాజధాని అని. ఎందుకు ఇప్పుడు సిఐఏ పార్ట్నర్షిప్ మీట్స్ ఇవన్నీ కంటిన్యూస్గా విశాఖపట్నంలో పెట్టడానికి కారణం ఏంటి? సో ఇప్పుడు కూడా ఏంటి అంటే ఎన్డీఏ కూటమిగా మా నినాదం అమరావతి అన్నది ఒకటి క్రిస్టల్ క్లియర్గా ఒక క్యాపిటల్, దానిని ఒక న్యూ మోడల్లో ఒక కనెక్టివిటీతో కొత్తగా తయారు చేస్తాము. తయారు చేయడంతో పాటు ఈ అభివృద్ధి అన్నది ఖచ్చితంగా అటు శ్రీకాకుళం నుంచి ఇటు కర్నూలు వరకు పూర్తిగా మనకి ఏంటంటే నదీ పరివాహక ప్రాంతం ఎక్కువ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొంచెం లాంగ్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా అభివృద్ధి వికేంద్రీకరణ అన్నది ఆంధ్రప్రదేశ్ లో జరగాలి అన్నదే అందరి ఆలోచన. సో దాని ఇది మళ్ళీ మళ్ళీ కోర్టులోకి వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ స్పెషల్ లీవ్ పిటిషన్స్ వేయడం, సుప్రీం కోర్టులోకి వెళ్ళడం, ఇవన్నీ కొంత గందరగోళ పరిస్థితి ఉన్నా ఏదైతే మొదటి నుంచి ఆల్రెడీ కేంద్రం అంటున్నది ఒకటి, మేము కేంద్రం నుంచి ఇంత పెద్ద ఎత్తున మేము శాంక్షన్ చేసిన బాధ్యత కూడా రాష్ట్రంలో హైకోర్టు. హైకోర్టు తీర్పు ప్రభుత్వ పరంగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని విత్డ్రా చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది పెద్ద సమస్య కాదని నాకు అనిపిస్తుంది అంటే ఓవరాల్గా చూసేటప్పుడు. శ్రీనివాస్ చౌదరి, సువాసనానంద్ గారు, అంటే ఇప్పుడు రాజధాని అనేది కూడా అత్యంత కీలకమైంది. ఇప్పుడు ప్రత్యేక హోదా అలాగే విభజన హామీలు కేంద్రం నుంచి అందాల్సిన సాయం పైన అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అందుకు నిన్న చూసాము ఈ క్యాబినెట్ ప్రమాణ స్వీకారానికి ముందు చంద్రబాబు నాయుడు ఆయన చేసిన కొన్ని కామెంట్స్ కూడా మనం చూసాం. మాకు రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యం క్యాబినెట్ ఇన్ని కావాలని అడగటం లేదు, అది ప్రధాని మోదీ ఇష్టం అని. అంటే అంతగా ప్రియారిటైజ్డ్గా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు నిధులు రావడం అనేది. రాజధాని అనేది అత్యంత కీలకం కాబట్టి, ఇట్స్ అ హార్ట్ ఆఫ్ ద క్యాపిటల్ కాబట్టి ఎలాంటి ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీ సహకారం ఏ స్థాయిలో ఉండొచ్చు ఫైనల్గా? ఎప్పుడు కూడా ప్రత్యేక దృష్టితో కేంద్రం చూస్తోందండి. ఇప్పుడు కూడా ఎప్పుడైతే ఇంత పెద్ద ఎత్తున కూటమికి ప్రజలు మద్దతు తెలిపారో ఇమీడియట్గా ముగ్గురికి క్యాబినెట్ స్థానం కల్పించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. అండ్ అది కాకుండా ఇక్కడ మూడు క్యాపిటల్స్ అన్న పేరుతో ఉన్న ఒకటి కూడా కొంత కోల దోసేసి కొంత విధ్వంసకాండ ఎక్కడైతే జరిగిందో దానికోసం, అండ్ అది కాకుండా మూడు మూడు అని పేరు చెప్పడం తప్పితే ఎక్కడ ఏది కూడా నిర్దిష్టమైన అభివృద్ధి జరగలేదు. అటు లిక్కరు ల్యాండ్ శాండు అనుకుంటూ అండ్ ఎన్నో కారణాలు ఉన్నాయి. కొంత మనకి ఉద్యోగం స్కూళ్ల పట్ల వీళ్ళు తీసుకుని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అంటే ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ 10 సంవత్సరాలలో చాలా వరకు ఎక్కడ గ్యాప్ లేకుండా ఇక్కడ రీజనల్ గా రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రభుత్వం మారిందేమో కానీ కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న చేయూత ఎప్పుడూ ఆటంకం కలగలేదండి. ఈ 10 సంవత్సరాల్లో ఆల్రెడీ ఇప్పుడు 10 లక్షల కోట్ల ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. అక్కడ ప్రతి విషయంలోనూ అందులో జాతీయ సంస్థలు విశాఖపట్నం నుంచి అన్ని డిఆర్డిఓ వరకు ఐఐటి ఐఐఎం నాసిన్ ఏ జిల్లా కూడా చూసినా ఇప్పుడైనా సరే కాదనటం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఖచ్చితంగా మీరు సహకారం అందించాల్సిందనేది ఇక్కడ కీలకమైన అంశం. ఆ సహకారాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడుగుతున్నా రాజధానికి సంబంధించి. 2500 కోట్లు కాదు 1000 కోట్లు ఇస్తారో చెప్పాలంటే సార్, కేంద్రము రాజధానికి కావలసిన అన్ని అవకాశాలు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందండి. ప్లస్ అదే కాదు, ఇక్కడ ఏంటంటే పూర్తిగా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్న ఒక క్యాపిటల్ కాబట్టి దీనికి లోకల్ గా కూడా వెల్త్ జనరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కూటమిగా మొత్తం ముగ్గురు కూడా అనుకున్న విషయం ఇది. ఖచ్చితంగా దీని పట్ల ఒక డెసిషన్స్ ఆ విధంగానే ఉంటాయి. ఇంటర్నేషనల్ గా కూడా పరిశ్రమలు అవన్నీ కూడా ఈ రాష్ట్రానికి వస్తాయి. ఇంకా ఇక్కడ అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే వస్తే ఇక్కడ అభివృద్ధి బాగుంటుంది అని ప్రజలు ఆకాంక్షించారో ఆ ఆకాంక్షకి తగ్గట్టుగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అని మేము ఖచ్చితంగా చెప్పగలం. రైట్, ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అభివృద్ధి జరగాలని అందరం ఖచ్చితంగా కోరుకుందాం. థ్యాంక్ యూ సువాసన ఆనంద్ గారు, థ్యాంక్ యూ మాదిరెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో కదలికి వచ్చింది. స్పెసిఫిక్గా సీఎస్ సుడిగాలి పర్యటన నేపథ్యం అన్నది ఒకటైతే, ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత దీనిపైన ఒక కార్యాచరణ అనేది సిద్ధమవుతుంది. ఒక
ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధమవుతుందని నీరబ్ కుర్మా ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ అండర్లైన్గా చూడాలి. అట్ ది సేమ్ టైం ఇక్కడ కేంద్ర సాయం కూడా అత్యంత ఇంపార్టెంట్ రాజధానికి సంబంధించి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఒక బెస్ట్ ప్యాకేజ్ సహకారం కూడా ఆ సారి లభించబోతుందని ఢిల్లీ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తోంది. అందుకే 3 క్యాబినెట్ 1 ఎంఓఎస్ లేదంటే 2 క్యాబినెట్ 2 ఎంఓఎస్ 1 డిప్యూటీ స్పీకర్ పదవిని కేంద్రం ఆఫర్ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మీ ఇష్టానికి తగ్గట్టుగా ఇవ్వండి కానీ నాకు ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని కరాఖండిగా చెప్పిన నేపథ్యం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధులపై కేంద్ర సహకారాన్ని అడగటమే అనేది మనం జాతీయ మీడియాలో కూడా ఆ తరహా కథనాలు చూసాం. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలని మనందరం కూడా కోరుకుందాం. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.